ఏంట్రా రమ్మన్న? ఏం లేదురా, ఒక షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేసిన. ఓ 5 డేస్ అక్కడ స్టే చేయాల్సి ఉంటుంది. ఎడరా? ఓ ఇల్లుందాడ. ఇంతకి లొకేషన్ ఎక్కడ్రా? ఈ అడ్రస్ కొంచెం చెప్తారా? ఇక్కడ నుంచి ఆ ఏదో ఇల్లు. అరే దానికి మస్తు ప్లేస్ ఉందిరా బాయ్. ఎప్పుడు అదే పన్నారా నీకు? అవమాల. అరే ఉద్యోగం చేస్తారా? అది ఇంతకు మనం ఏడు ఉంటాం రా. మనకు పైన ఒక రూమ్ ఉందిలే రా. రే ఇప్పుడు రెస్ట్ తీసుకుంటారా, ఈవినింగ్ షూట్కి రెడీ అవ్వాలి. ఏం లేదురా మామా, ఈ సీన్ వద్దు మామా, అస్సలు బాగాలే. రే టైం అయింది, పదండ్ర పోదాం. అప్పుడేనా? ఏందేమో రా భయ్. లొకేషన్ బాగుందా రా? అరే అక్కడికన్నా ఇక్కడ చేస్తే బాగుంటుందేమో రా. అవునరా. రేయ్ కెమెరా జల్దీ ఫిక్స్ చేయి, మళ్ళీ లైట్ ఫెయిల్ అయ్యేటట్టుంది. కూర్చోరా. ఏం లేదురా, మీరిద్దరు ఇక్కడ యాక్షన్ చేస్తుంటారు. ఇక్కడన్నా? వీడు వెనక నుంచి జుమ్ అని పోతాడు. అట్నుంచా? అంతే. సరేనా? సరే అమ్మా. సరే. ఏ కట్ 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 కట్, ఇంకొక్క టేక్ చేద్దాం రా. సరేనా? ఇంకొక్క టేక్ ఓకేనా? ఏమైందిరా? ఏమైందిరా? ఏమైంది అట్లా? రే ఈరోజు అన్కంఫర్టబుల్గా ఉందిరా.
రేపు చేద్దాం నడు నడు ప్యాకప్ ప్యాకప్ ఓకే ఈ టైంకి ఇక్కడికి వెళ్తున్నాడు వీడు. మా సాకలకి మా తిన్ని కెమెరా తీసుకెళ్ళండి, స్నాక్స్ లాంటివి. సరే పోదాం నాడు. ఆకలి అవుతుంది, జల్ది తీసుకురా మామా ప్లీజ్. నైట్ ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకురా, మస్తు ఉండే, మస్తు యాక్టింగ్ చేసారు అందరు దాంట్లో. అరే వాళ్ళు చాలాసేపు అయింది, ఫోన్ చేయరా వాళ్ళకి. మనం అయితే లొకేషన్ దగ్గర పోదాం దా. అరే ఇక్కడ కొన్ని ఫోటోలు తీసుకుంటారా? ఉస్కు ఫోన్ కర్ రే. చూడిగో దేమో నడు రెడీ చేసి నడు రా. ఏం చేసినావు మామా? ఏం లేదురా, మామూలుగా ఉన్నా. నిన్న నైట్ ప్రిన్స్ గారు ఒకడే ఎక్కడికో టెన్షన్ వెళ్తున్నారా? అవునరా, నేను కూడా మొన్న నైట్ చూసిన, వాడు అటు వెళ్తున్నాడు. ఓ నువ్వు చూసావా, ఇక్కడికి వెళ్ళి ఉన్నాడురా వాడు. అరే ఏం చేస్తున్నావురా? అరే షార్ట్ ఫిల్మ్ అన్నో ఏమో అన్నో ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారా నువ్వు? చెప్తారా, మిమ్మల్ని కలిసే ముందు రోజు అదెందుకో నాకు చిత్తు కాగితంలా అనిపించలేదు. అది ఒక మ్యాప్ అని తెలిసింది. మ్యాప్ని డీప్గా చూస్తే డైమండ్ ఆకారంలో 5000 అని తెలిసింది. అదేంటో తెలుసుకుందామని బుక్స్లో ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తుండగా నాకు తెలిసింది ఏంటంటే, 17th century అసఫ్ అలీ ఖాన్ అనే రాజు హైదర్నగర్ని పాలించేవాడు. ఆ రాజు కింద చాలామంది మంత్రులు పనిచేసేవాళ్ళు. ఆ మంత్రుల్లో ఒక మంత్రి రాజు దగ్గర ఉన్న ఖజానాని అప్పుడప్పుడు కొన్ని కొన్ని దొంగిలించేవాడు. అలా ఒకరోజు అందులో నుండి ఒక విలువైన వజ్రాన్ని దొంగిలించాడు. ఆ వజ్రం తన దగ్గర ఉంటే ప్రమాదమని తనకు నమ్మకస్తుడైన పాలేరునికి ఇచ్చి దాచిపెట్టమని చెప్తాడు. వజ్రాన్ని తీసుకున్న పాలేరునికి ఆశ పుట్టి ఎవరికీ తెలియకుండా ఒక అడవిలో దాచిపెట్టాడు. ఆ దారిని మర్చిపోకుండా ఉండడానికి ఒక మ్యాప్ని తయారు చేసుకున్నాడు. ఆ వజ్రాన్ని దక్కించుకోవడానికి ఈ పాలేరే
రాజు దగ్గరికి వెళ్ళి మంత్రి చేసిన దొంగతనాన్ని బయటపెట్టాడు. పాలేరు మాటలు విన్న రాజు కోపంతో మంత్రిని బంధించి తీసుకురమ్మని పంపించాడు. రాజు మాటలు విన్న భటులు మంత్రిని బంధించడానికి వెళ్ళారు. జరిగిన విషయాన్ని తెలుసుకున్న మంత్రి బందీగా రాజు దగ్గరికి వెళ్ళాడు. నమ్మక ద్రోహం చేసిన పాలేరుని సభలో చూసి కోపంతో చంపేశాడు. సభలో జరిగింది చూసిన ఆ రాజు మంత్రిని కారాగారంలో బంధించాడు. చనిపోయిన పాలేరు శవాన్ని తీసుకుని వెళ్ళి రాజ్యం బయట పాడేశారు. కారాగారంలో ఉన్న మంత్రి కాలం చెలించి చనిపోయాడు. వజ్రం దొంగిలించిన మంత్రి, దాన్ని దాచిపెట్టిన పాలేరు, ఇద్దరికి దక్కకుండా అది ఒక రహస్యంగా మిగిలిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది అది ఉందో లేదో తెలుసుకుందామని. ఈ నాలుగు చెట్లలోనే ఎక్కడో ఉందిరా, కొంచెం మీరు కూడా హెల్ప్ చేయండిరా. Ha 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 ha!